మీరు కనుక అన్వాంటెడ్ ఫ్యాట్తో బాధపడుతుంటే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయినా కొన్ని చోట్ల ఫ్యాట్ తగ్గట్లేదు, చాలా వరకు డబుల్ చిన్ కంప్లైంట్ చేస్తుంటారు. డబుల్ చిన్ను ఈ జా ఏరియా దగ్గర అక్యుములేషన్ ఉంటుంది ఫ్యాట్. ఇది ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ లాస్ అయినా కూడా తగ్గదు. దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇనిషియల్గా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ వల్ల, అంటే మనం టంగ్తో చేసే ఎక్సర్సైజ్ వల్ల మజిల్స్ టైట్ అయ్యి ఆ జా కొంచెం డిఫైన్ కనబడుతుంది. దీనికి ఇలాంటి ఏది చేసినా కూడా కొంతమందిలో ఫలితం ఉండదు. వాళ్ళకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉందా? ఎస్, దాని లైపోలైసిస్ ట్రీట్మెంట్ని ఒక చిన్న ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ లైపోలైసిస్లో డియాక్సికోలిన్ అండ్ పిడిసి రెండు రకాల సబ్స్టెన్సెస్ వాడతాము. అవి మీసోథెరపీ, అంటే చేసి ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉందో అంతవరకే ఇంజెక్ట్ చేస్తాం. ఇది వెళ్ళి అక్కడ న్యాచురల్ ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేస్తాం ఈ ఇంజెక్షన్. ఇది చాలా సేఫ్ ప్రొసీజరు, చేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, డౌన్ టైం ఉండదు. ఇది యూజువల్గా 2-3 times చేయాల్సి వస్తుంది. ఒక్కటేసారి మొత్తం ఫ్యాట్ పోకపోవచ్చు. కొంతమందిలో 1 time రిజల్ట్ వస్తుంది, కొంతమందిలో 2-3 sessions పడుతాయి. కామన్గా ఆర్మ్స్లో స్టబన్ ఫ్యాట్కి, డబుల్ చిన్ దగ్గర ఉన్న స్టబన్ ఫ్యాట్కి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఎవరికైనా చిన్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ ఉండి, బాడీ అంతా లీన్గా ఉండి, చిన్న దగ్గర ఫ్యాట్ ఉండి, ఆర్మ్స్లో ఒక ఏరియాలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు, ఇది లార్జ్ ఏరియాస్లో సరిగ్గా పనిచేయదు. ఇది చిన్న చిన్న ఏరియాస్లో ఎక్కడైతే స్టక్ అయ్యి డబుల్ స్టబన్ ఉన్న దగ్గర ఈ లైపోలైసిస్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ చాయిస్. సో మీరు మీకు కండిషన్కి మీకు లైపోలైసిస్ అవసరమా లేదా అనేది ఒక్కసారి మీరు రీడిఫైన్కి కానీ ఆర్ నియరెస్ట్ మీ కాస్మెటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సేఫ్, ఈజీ, సింపుల్ ప్రొసీజర్. దీంతో ఫాలోఅప్ ఏమైనా అవసరం ఉంటుందా? దీని తర్వాత దాన్ని ఎక్కడైతే మనం లైపోలైసిస్ చేసామో ఆ ఏరియాలో కనుక డర్మల్ డివైజెస్, ఆర్ఎఫ్, ఆర్ఈటీ లాంటి డర్మల్ డివైజెస్ వాడితే త్వరగా స్కిన్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైపోలైసిస్ చేయించుకున్నప్పుడు ఆస్క్ ఫర్ అ కాంబినేషన్ ట్రీట్మెంట్. ఆర్ఎఫ్ ఆర్ ఆర్ఈటీ విత్ లైపోలైసిస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. సో ఇది స్టబన్ ఫ్యాట్తో బాధపడే వాళ్ళకి, డబుల్ చిన్తో ఇబ్బంది పడే వాళ్ళకి, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కనుక పోని వాళ్ళలో ఈ లైపోసిలిసిస్ ఎక్సలెంట్ చాయిస్. మీరు సేఫ్గా చేయించుకోవచ్చు.